130 కోట్ల రూపాయలంటే ఉచితంగా మీకు ఇవ్వడం అంటే ఈ బాకీని తీర్చుకోమని మీకు ఇవ్వడం అంటే మీ కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోండి చెప్పి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం అంత ఉండాలా? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఈ రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ఘనమైన సహాయ నాయకులు కాని చంద్రబాబు నాయుడు యొక్క సద్ది భోగానికి కాని 1000 కోట్లు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఒక్క నియోజకవర్గంలో ఒక్క సంక్షేమం కోసం ఒకే ఒక కల నిలబెట్టడం కోసం పేదవారి కోసం 1000 కోట్లు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి కూడా లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఈ ఘనత. అది కూడా నా అదృష్టం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడు నా హయాంలో ప్రతిరూ నియోజకవర్గంలో 24,000 మందికి ఇల్లు కట్టిస్తానంటే నా జన్మ సార్థకమే. ఇంతమంది చెల్లెలకు నేను ఉపయోగపడలేదు. నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఈ భూమికి నేను వచ్చినందుకు పుట్టినాము పెరిగినాము మరణించినామని కాకుండా పుట్టినాము పెరిగినాము పేదవారికి సహాయం చేసినాము మరణించినాము. ఈ సాధ్యం నేను ఎన్నిక చేయడం నా పార్టీ కార్యకర్తలు నా కోసం శ్రమించడం అన్నిటికీ మించి నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంతటి ఘనమైనటువంటి సేవా కార్యక్రమాలను మా ద్వారా మీకు అందించడం. అందుకే రాచమల్లు నా పార్టీ కార్యకర్తలకు నా నియోజకవర్గ ప్రజలకు నా ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చర్మ ఒలిసి చెప్పులు కుట్టించినా కూడా మీరు రుణం తీసుకోలేదు. నా చర్మ ఒలిసి చెప్పులు కుట్టించినా కూడా మీరు రుణం తీసుకోలేదు. ఈ ముగ్గురికి నేను ఇంకా విమర్శిస్తారు. ఇళ్ళ పట్టాలు కాకుండా ఇంకా మీకు వచ్చినది ఆ చెల్లెలు చెప్పింది ఫీజు రియంబర్స్మెంట్. మీ పెద్ద పిల్లలు ఏ చదువు చదివినా కూడా ప్రతి రూపాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కట్టా ఉంది. హాస్టల్కి అయ్యే 20,000 రూపాయల ఫీజులు కూడా ఆయనే ఇస్తున్నాడు. అది కూడా కాలేజీ కాకుండా మీ అకౌంట్లకు ఇచ్చి మీరు పోయి కాలేజీ కట్టమని చెప్తా ఉన్నారు. విద్య కథ ప్రాధాన్యత ఇచ్చినాడు. మీ బిడ్డల భవిష్యత్తు కథ ప్రాధాన్యత ఇచ్చినాడు. మరొక పథకం ఆరోగ్యశ్రీ. ప్రతి మన కుటుంబంలోనూ ఏదైనా ఎక్కువ మొత్తంతో మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తే పేదవాళ్ళు డబ్బు లేక మరణించే పరిస్థితి ఉండకూడదని చెప్పి ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ ప్రార్థించినాం. కార్పొరేట్ హాస్పిటల్ ఉచిత వైద్యం చేస్తున్నాం. సీఎం రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా ఎవరికి ఏ సంభవించినా బిల్లు నా చేతికి ఇస్తే 1,00,000 రూపాయలు మీకు తెప్పించిస్తాము.